హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ టూ డేస్ సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు రెగ్యులర్గా చేసేదైతే కాదండి ఈసారి నెల్లూరు చేపల పులుసు చేశాను మనకి అలాగే సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయలు అందరికీ ఈజీగా దొరుకుతాయి అందుకనే ఈ రెసిపీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి అందరికీ అవైలబుల్గా ఉంటాయని మెయిన్ ఈ నెల్లూరు చేపల పులుసులో ఏ ఏ ఇంగ్రిడియంట్స్ వెయ్యి కూడా తెలుసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫిష్ మసాలా కొత్తిమీర ఇలాంటివైతే ఏవి వేయిరండి ఒకసారి లాస్ట్ వరకు ప్రాసెస్ చూడండి మీకే అర్థమవుతుంది చాలామంది ఈ నెల్లూరు చేపల పులుసు అంటే ఇందులో టమాటా వేస్తాము మామిడికాయ అలాగే చింతపండు రసం కూడా వేస్తాం కదా పులుపు చాలా ఎక్కువైపోతుంది అనుకుంటారు కానీ అలాంటిది ఏం కాదండి కరెక్ట్గా వేస్తే అసలైన రుచి అందులోనే ఉంటుంది నేను ఇక్కడ వన్ కేజీ ఫిష్ని తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ని యాడ్ చేసి బాగా సోక్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఇలా కొంచెం లోతుగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జస్ట్ ఒక టీ స్పూన్ మెంతులు చాలా తక్కువ వేసుకుంటే చాలండి మెంతులు ఇలా తక్కువ వేసుకుంటే అసలు చేదనేది అది ఏముండదు ఉండదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నాను ఈ నెల్లూరు చేపల పులుసులో ఆవాలు అనేది కొంచెం ఎక్కువగానే వాడతారండి అలాగనే ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు టమాటే పచ్చిమిర్చి అవిని ఆవాలు కొంచెం వేగాక అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ పింకిష్ కలర్కి వచ్చే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ లోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా వాటిని ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లో అయిపోవాలండి బరగ్గా ఉండకూడదు ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను లేతగా ఉన్న కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి ఈ రెసిపీలోకి కరివేపాకు ఎంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో కరివేపాకుని ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటీల్ని ఇలా కట్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటోలు కూడా బాగా స్మాష్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి పైన లిప్పి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిస్తే చాలు చూసారు కదా టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి నేనైతే ఇక్కడ కల్లుప్ని యాడ్ చేసుకుంటున్నానండి కల్లుప్ అయితే మన హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఇక్కడ కారాన్ని యాడ్ చేస్తున్నాను మా టేస్ట్కి తగ్గట్టు ఫోర్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ని ఆ పౌడర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను లేదా మీరు బాగా పులుసు అనేది బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగానే యాడ్ చేస్తున్నాను చాలామంది చింతపండు రసం అది బాగా మరిగాక వేస్తున్నారు అలా కాకుండా ఇలా ముందుగానే కారం అది యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కారం అది నోటికి తగులుతున్నట్టు అనిపించదు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోద్దు కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని దాన్ని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ చింతపండు రసం అనేది యాడ్ చేసేసుకోవాలి అలాగే అందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా కూడా చింతపండు రసం అనేది తీసేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన నిలిపెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలండి ఈ పులుసు అనేది దగ్గరకు అవ్వాలి దగ్గరకు అవుతేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా మరిగాక ఇందులోకి మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫిషెస్ ని ఆ ఫిషెస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మేము ఇక్కడ పెద్ద చేపని తీసుకున్నామని అంటే మూడు కేజీల చేపని ఇలా ఒక ముగ్గురు కలిపి తీసుకున్నారు అందుకనే రౌండ్ గా కట్ చేయడానికి అవ్వలేదు షేప్ అనేది అందుకే రౌండ్ గా రాలేదు సో ఇలా ఫిషెస్ అన్నిటిని కూడా ఇలా కొంచెం సర్దేసుకొని దానిపైన కరివేపాకుని కొంచెం యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి కరివేపాకు ఎక్కువైపోయింది అనుకోకండి కరివేపాకు వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా ఈ ఫిషెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకొని ఎప్పుడైతే మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకున్నామో అప్పటి నుంచి అసలు గరిట్ అనేది పెట్టుకోకూడదు పెడితే ఆ ముక్క అనేది మళ్ళీ విరిగిపోతుంది జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి చూసారా నేను ఇలా చూపిస్తున్నాను కదా ఇలా మిక్స్ చేసుకుంటేనే ముక్క అనేది ఎక్కడా కూడా విరక్కుంటా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన లెట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు బాగా మరిగించాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకైనా పర్వాలేదు బాగా మరిగిస్తే దగ్గరకు అవుతుంది కదా అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాకండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాక ఈ నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ అలాగే ఫేమస్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ మామిడికాయ కదా ఈ మామిడికాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఒక వన్ కేజీ చేపలకి ఇలా పెద్ద మామిడికాయ అయితే అందులో సగు మామిడికాయ అయితే సరిపోతుందండి ఇలా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మరిగిస్తే సరిపోతుంది చూసారు కదా ఇది ఒక టెన్ మినిట్స్ బాగా మరిగా చూపిస్తున్నాను ఇందులో మామిడికాయ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది దాని ఫ్లేవర్ అనేది మొత్తం అన్నిటికి కూడా బాగా పట్టిందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు చూడడానికి చాలా టెంప్టింగ్గా గా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి చాలా బాగుంటుంది మీరే ట్రై చేయండి తెలుస్తేనండి మా నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది చూసారా కలర్ కూడా ఎంత బాగుందో అసలు కొంచెం వేడివేడి అన్నంలో ఒక చేప ముక్క వేసుకొని కలుపుకొని తింటే ఆసమ్ గా ఉంటుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూసారు కదా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొత్తిమీర ఏమీ కూడా వేయలేదు మసాలా ఫిష్ మసాలా కానీ ఆయన స్పైస్ అనేది ఎక్కడా కూడా తగ్గలేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో